హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కువైట్లో చాలా ముఖ్యమైన విషయం ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో స్టిల్ రెండు వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఎవరెవరైతే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తూ వెళ్ళిపోయి వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోయి అక్కడ చిక్కుకుపోయి మళ్ళీ కోవైటికి రాలేక ఎవరైతే సతమతం అవుతున్నారో ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఈ ముప్పై నాలుగు దేశాల నుండి డైరెక్ట్ పర్ సపోజ్ ఇండియా అనుకోండి ఇండియా నుంచి డైరెక్ట్ కోవైట్కి చార్టర్డ్ విమానాలు అయితే అనుమతించబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎవరెవరైతే వాళ్ళ ఈ కువైట్ వాళ్ళు కానీ కువైట్లో గవర్నమెంట్ సంస్థలు కానీ ఏవేవైతే ఉంటాయో వాళ్ళకు మాకు ఈ ప్రవాస కార్మికులకు మాకు కావాలి వాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అవసరమైన అనుమతి పొందిన తర్వాత అయితే చార్టర్డ్ సేవను ఉపయోగించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇంతకుముందు ఈ కేటగిరీలలో పనిచేసే ప్రవాసులు అనుమతి పొందిన తర్వాత కువైట్లోకి ప్రవేశించే పది వర్గాలను ప్రభుత్వం ఆమోదించింది చూడండి ఫ్రెండ్స్ ఈ కువైట్ గవర్నమెంట్ అయితే పది వర్గాలను అయితే తెలియజేయడం జరిగింది ఈ పది వర్గాలలో గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క ఏ ఏ సంస్థ యొక్క కార్మికులైతే వాళ్ళ స్వదేశాలలో నిలబడిపోయి ఉంటారో వాళ్ళైతే అనుమతి పొంది వాళ్ళనైతే కోయిట్కి తీసుకో వచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత చార్టర్డ్ విమానాలు అనేది ఆమోదించబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ప్రవాసుల పేర్లు మరియు వాళ్ళ వృత్తిని ఆమోదం కోసం కరోనా అత్యవసర కమిటీని సమర్పించాలి అలాగే కోయిట్కి తిరిగి తీసుకురావడాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ అటువంటి ప్రవాస సిబ్బంది జాబితాను సమర్పించినట్లు గతంలో నివేదించబడింది అయితే ఈ యొక్క ఆరోగ్య ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క విద్యా డిపార్ట్మెంట్ సంబంధించి అయితే వీళ్ళు ఆల్రెడీ ప్రవాసుల జాబితాను ఎవరెవరైతే అవసరమో వాళ్ళ జాబితాను అయితే సమర్పించినట్లు గతంలో చెప్పడం జరిగింది అయితే మొత్తానికి ఫ్రెండ్స్ గవర్నమెంట్ సంస్థలలో ఎవరెవరైతే పనిచేస్తుంటారో వాళ్ళని తీసుకురావడానికి ఈ కువైట్లో ఉన్న సంస్థలైతే ముందుకెళ్ళి మాకు ఈ కార్మికుడు కావాలి అని చెప్పేసి తెలియజేసినట్లయితే డైరెక్ట్ గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక ముఖ్యమైన విషయం విషయం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క కోయిట్లో అయితే ఈ గృహ కార్మికుల కొరత కొరత అయితే చాలా వరకు ఉంది ఈ యొక్క గృహ కార్మికుల వీసాలైతే ఈ తెరవలేదు కాబట్టి బ్లాక్ మార్కెట్ అనేది ఒక గృహ కార్మికుడికి నెలసరి జీతం నాలుగు వందలకు చేరుకుందని గృహ కార్మికుల నియామక కార్యాలయం సంఘం అధిపతి పేర్కొనడం జరిగింది దీనికి ఏ ఏకైక పరిష్కారం ఆరోగ్య పరిస్థితులకు కట్టుబడి ఉన్న గృహ కార్మికులకు ఓపెన్ వీసాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నారు వీసాలు ఓపెన్ చేయాలని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లాక్ మార్కెట్ అనేది పెరిగిపోతుంది ఈ కద్దామాలు ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా వీజాలైతే వీసాలు కానీలే వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది కదా అయితే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ పెరిగిపోయి ఒక గృహ కార్మికుడికి నెలసరి జీతం బ్లాక్ మార్కెట్లో నాలుగు వందలకి చేరుకుందని చెప్తున్నారు అయితే దీనికి ఒకటే ఒక పరిష్కారం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఈ గృహ కార్మికులకు వీసాలు అయితే ఓపెన్ చేయాలని అలాగే బెహరైన్ మరియు సౌదీ అరేబియా ఫిలిపీన్స్ నుండి గృహ కార్మికులను స్వీకరించడాన్ని తిరిగి ప్రారంభించాయి కోయిట్ మాత్రం దీనికి ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే సౌదీ బెహరైన్ ఫిలిపీన్స్ నుండి అయితే ఫిలిపీన్స్ నుండి అయితే గృహ కార్మికులను అయితే తీసుకుంటున్నారు అలాగే ఖత్తర్ వచ్చే వారం వారి మాదిరిని అనుసరిస్తుంది ఎక్కువసేపు ఓపెన్ అయ్యే ఈ యొక్క రావడాన్ని మూసివేస్తే అది పువ్ కువైట్ పౌరులకు అయితే హాని కలిగిస్తుంది ఇది ఇలా కంటిన్యూ అయితే మాత్రము ఈ కువైట్లో చాలా ఈ బ్లాక్ మార్కెట్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు మాకు స్పందన రాలేదు అయినప్పటికీ కువైట్లో గృహ కార్మికుల వీజాలు తెరవవలసిన అవసరం ఉంది ఎందుకంటే నలభై శాతం ప్రస్తుత ఉపాధి ఒప్పందాలు గడువు ముగిశాయి మరియు వారు తిరిగి రావాలని కోరుకుంటారు కానీ కోయిడ్స్ ప్రత్యానమయం లేదు వీజాలు తెరిచినప్పటికీ వీసాలు ఇవ్వడంలో మేము సమస్యలను ఎదుర్కొంటాము ఎందుకంటే చాలామంది గృహ కార్మికులు మన ముందు తలుపులు తెరిచినప్పుడు ఇతర దేశాలకు వెళ్లారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాలి కువైట్లో ఈ యొక్క గృహ కార్మికులు వీసాలు ఓపెన్ చేయకపోవడం వల్ల బ్లాక్ మార్కెట్ అనేది పెరిగిపోతుంది నెలకు నాలుగు వందల దినార్ల జీతం అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి కూడా ఉండదేమో మన ప్రవాస గవర్నమెంట్ ఎంప్లాయ్కి కాబట్టి బ్లాక్ మార్కెట్ అనేది పెరిగిపోయిందంటే కోవిట్లో మున్ముందు చాలా ఇబ్బంది పరిస్థితులు వస్తాయి కాబట్టి త్వరగా అయితే గృహ కార్మికుల వీసాలు అయితే ఓపెన్ చేయాలి అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మరొక విషయం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క ముప్పై నాలుగు దేశాల నుంచి అయితే బ్యాన్ చేయడం జరిగింది వీళ్ళందరూ ఈ ముప్పై నాలుగు దేశాల నుంచి కాకుండా వేరే మూడో దేశం నుంచి రావడం జరుగుతుంది అయితే రీసెంట్గా చెప్పడం జరిగింది ఈ యొక్క వచ్చే వాళ్ళకి ఈ క్వారంటైన్ అనేది తగ్గించాలి అని చెప్పేసి వీళ్ళైతే ఈ ఆరోగ్య అధికారులు అయితే దాన్ని వ్యతిరేకిస్తున్నారు విదేశాల నుండి వచ్చేవారికి క్వారంటైన్ కాలంలో ఎటువంటి మార్పులు లేవని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పద్నాలుగు రోజులకు బదులుగా పద్నాలుగు రోజులకు బదులుగా ఇతర దేశాల మాదిరిగా ఏడు రోజులకు తగ్గించాలని కాల్చి వచ్చాయి అయితే దీన్ని వీళ్ళు పూర్తిగా ఖండిస్తున్నారు ఈ కరోనా యొక్క మహమ్మారి పరిస్థితులపై వారి అంచనా ప్రకారం జారీ చేసిన సిఫార్సులకు కట్టుబడి ఉన్నందున ప్రస్తుత నిర్ణీత కాలానికి ఈ పని సా ఈ పని కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు వచ్చిన వారికి దిగ్బంధం కాలాన్ని పద్నాలుగు రోజులకు బదులుగా ఏడు రోజులకు తగ్గించాలన్నా ఈ యొక్క ప్రతిపాదనను ఆరోగ్య తరువాత ప్రతిపాదన వచ్చిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది మరోవైపు ముప్పై నాలుగు దేశాల జాబితాలో ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం కొనసాగుతోందని అందువల్ల వాటిలో కొన్ని తొలగించబడతాయని లేదా ఈ దేశాలలో ఆరోగ్య అంచనా మరియు ఎపిడెమియోలాజికల్ ఎపిడెమియోలాజికల్ పరిస్థితుల ఆధారంగా కొత్త వాటిని చేర్చాల్సి చేర్చాలని వర్గాలు సూచించాయి చూడండి ఫ్రెండ్స్ ఈ ముప్పై నాలుగు బ్యా దేశాలపైన బ్యాన్ చేయడం జరిగింది వీళ్ళకి డైరెక్ట్గా రావడం లేదు ఎవరెవరికైతే అకామాలు ఉంటాయో వాళ్ళు మూడో దేశం నుంచి రావడానికైతే అనుమతి ఉంది ఈ యొక్క క్వారంటైన్ అనేది ఈ పద్నాలుగు రోజుల బదులుగా తగ్గించాలని చెప్పారు కానీ అధికారులు అయితే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు తగ్గించడం జరగదని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క వఫ్రా పొలాలలో అయితే ఫ్రెండ్స్ ఈ విచ్చలవిడి కుక్కల కారణంగా అయితే పదకొండు అరుదైన మేకలను చంపడం జరిగింది అలాగే ఏడు ఖరీదైన తెల్ల మేకలపై దాడి చేశాయి అతను ఒకతను ఈ యొక్క ఈ పొలాలలో ఈ యొక్క విచ్చలవిడిగా తిరిగిన కుక్కలైతే పదకొండు మేకలను అయితే చంపడం జరిగింది పొల ఆ పొలం యొక్క యజమాని ప్రకారం కుక్కలు రాత్రి సమయంలో ఈ గాదిపైకి చొరబడి మేకల మేకలనైతే చంపడం జరిగింది అతను నష్టాలకు సుమారు మూడు వేల దినాల వద్ద ఉంచడం జరిగింది అతను మూడు వేల దినాల నష్టం కలిగిందని ఇటీవల కాలంలో విచ్చలవిడి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిందని కువైట్లు ఇది పశువులకు హాని కలిగించడమే కాకుండా ప్రజలు మరియు పొలాల సందర్శకులపై దాడి చేసే రోజు చాలా దూరం కాదని ఆయన అన్నారు ఇప్పుడు మేకలపైన దాడి చేసినోటి రేపు రోజున మనుషుల పైన కూడా దాడి చేస్తాయని చెప్తున్నాడు ఈ అబ్దాలి వఫ్రా మరియు సులేబియాలో పశువులు మరియు పక్షులను పెద్ద సంఖ్యలో కోల్పోయిన అనేక మంది రైతులు మరియు పెంపకదారులు ఉన్నారు ఈ విషయాన్ని పొలాలకే కాదు కొన్ని నివాస ప్రాంతాలకు కూడా పరిమితం కాదని ఆయన అన్నారు ఈ విచ్చలవిడి కుక్కలను వదిలించుకోవడం గంట యొక్క అవసరం మరియు చాలా ఆలస్యం కావడానికి ముందే సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలి అయితే ఈ బాధితులు నిరంతరం ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు అయితే ఎటువంటి నా స్పందన రాలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క మేకలపైనే దాడి జరిగింది రేపు చిన్నపిల్లలు లేదంటే ఎవరైనా ఉండొచ్చు వాళ్ళపైన కూడా దాడి చేసే అవకాశం ఉంది భిన్నా దీన్ని అరికట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్ మరొక విషయం చూసుకున్నట్టయితే వివిధ ఉల్లంఘనలకు ట్రాఫిక్ విభాగం సెప్టెంబర్ పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు టికెట్లను జారీ చేసింది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ డ్రైవింగ్ చేసినందుకు ఆపరేషన్స్ విభాగం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఉల్లంఘనలు మూడు వాహనాలను స్వాధీనం చేసుకుంది మరియు ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేసింది క్యాపిటల్ ట్రాఫికల్ విభాగం ఐదు వేల రెండు వందల యాభై ఐదు ఉల్లంఘనలను జారీ చేసింది మూడు వాహనాలను స్వాధీనం చేసుకుంది మూడు ట్రాఫిక్ లైట్లు ఉల్లంఘించిన వారిని సూచించింది మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ఒకరిని అరెస్టు చేసింది హవల్లీ ట్రాఫిక్ నాలుగు వేల మూడు వందల ఐదు ఉల్లంఘనలను జారీ చేయగా ఫర్వానియా ట్రాఫిక్ అధికారులు రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు నమోదు చేశారు అహ్మది రెండు వేల ఏడు వందల అరవై రెండు ఉల్లంఘనలు జారీ చేసి ఇరవై ఐదు వాహనాలను స్వాధించే స్వాధీనం చేసుకున్నారు కాగా జహరాలో మూడు వేల నాలుగు వందల అరవై రెండు ఉల్లంఘనలను జారీ చేసి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసింది ముబారక్ అల్ కబీర్ ట్రాఫిక్ అధికారులు పన్నెండు వందల ఎనిమిది ఉల్లంఘనలు జారీ చేశారు ఈ యొక్క అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ అండ్ సెక్యూరిటీ ప్రచారాలు కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాఫిక్కి సంబంధించి అయితే కఠిన శిక్షలు తప్పవు ప్లీజ్ ఎవరైనా సరే ఈ మధ్య కొన్ని జరిమానాలు పంచడం జరిగింది అలాగే క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి రూల్స్ను ప్రతి ఒక్కరూ పాటి పాటించండి లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ డ్రైవింగ్ లైసెన్స్లు కూడా కో కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక ఏషియను ఈ యొక్క మత విలువలను కించపరిచినందుకు ఏషియన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఒక వీడియో క్లిప్ ప్రసారం చే చేశాడు దీనిలో అతను పవిత్ర ఖురాన్ పవిత్రతను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు చూపబడింది ఇతన్నైతే క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్టు చేసింది ఈ సంఘటనకు సంబంధించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అతన్ని అరెస్ట్ చేసి సమర్థ అధికారులకు బదిలీ చేశారు భద్రతా సంబంధాలు మరియు వీడియో యొక్క జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కరూ దేశంలో ప్రజా నైతికకు కట్టుబడి ఉండాలని మరియు మత విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు మరియు మతపరమైన విలువలను అవమానించే వారిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహించదని ధృవీకరిస్తుంది